విజయనగరం జిల్లా బ్రహ్మకుమారి సేవా కేంద్రాల ఇన్ఛార్జ్ రాజయోగిని బీకే అన్నపూర్ణ అక్కయ్య స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు, మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది కానీ పంచవికారాలు మరియు చెడు వ్యసనాలు చెడు గుణాల నుండి మనిషి ముక్తిని పొందలేదంటూ స్వతంత్రుడు కావాలని అప్పుడే నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లుంటుందని చెప్పారు. ఓం శాంతి. ఈరోజు స్వతంత్ర దినోత్సవానికి బ్రహ్మకుమారి తరపు నుండి దేశ ప్రజలందరికీ కూడా కోటి కోటి శుభాకాంక్షలు శుభాకాంక్షలు శుభాకాంక్షలు. మనం స్వతంత్రాన్ని తెచ్చుకున్నాం, ఎందుకంటే ఏ ఒక్కరూ కూడా బంధనాల్లో ఉండాలని కోరుకోరు, స్వతంత్రతనే కోరుకుంటారు. పక్షి కూడా బంధంలో రావడానికి ఇష్టపడదు, స్వతంత్రంలోనే ఉండాలని కోరుకుంటుంది. అలాగే మన భారతదేశానికి స్వతంత్రం తెచ్చుకున్నాం, కానీ మరొక స్వతంత్రత మనది ఉండిపోయింది. ఎందుకంటే ఒకప్పుడు పూర్వీకులు అనండి, లేక మన ఆదిలో సత్య త్రేత యుగాల్లో ఉండే ఏవైతే దివ్య గుణాలతో ఉండేవాళ్ళు, సతో ప్రధానంగా ఉండేవాళ్ళు. అలాంటిది మనం ఈరోజు అవగుణాలు, కామ క్రోధ లోభ మోహ అహంకార ఈర్ష ద్వేషం వీటన్నిటి బంధనాల్లోకి వచ్చేసి మన అసలైన గుణాల యొక్క స్వతంత్రతని కోల్పోతూ వచ్చాం. కాబట్టి ఇప్పుడు మనం ఆ స్వతంత్రత ఎంతవరకు రాదో అంతవరకు ఈ భారతదేశంలో సుఖం శాంతి రావడం అంటే చాలా కష్టం అవుతుంది. కాబట్టి మనం ముందు మన గుణాలని మళ్ళీ మనం తెచ్చుకుని ఈ అవగుణాల బంధం నుండి మనని తొలగించుకోవడమే నిజమైన స్వతంత్రత. ఈరోజు ప్రతి ఒక్కరూ